हेलो गाइस वेलकम बैक टू वन मोर व्लॉग रोज़ व्लॉग एंटो तेलुसा वेनेस्डे रोज़ व्लॉग अंडी इदी सो वेनेस्डे रोज़ व्लॉग मीर चूस्तुन्नारु ऑलरेडी इदी मैरेज अयिपोयिंदी बट काकपोते नेनु कोंचेम लेट गा अपलोड चेस्तुन्नानु बिकाज़ नाकु वॉइस ओवर इव्वडानिकि एडिट चेयडानिकि टाइम लेदन्नमाट सो ई रोज़ अयिते नेनु वीडियो अप्लोड चेस्तुन्नानु अंड इदी वेनेस्डे रोज़ अर्ली मार्निंग मनमु तिरुपतिकि अयिते बयलुदेरि वेल्लालन्नमाट सो अंटे थर्स्डे रोज़ अंडी थर्स्डे रोज़ अर्ली मार्निंग 7:30 कि मैरेज अन्नमाट मुहूर्तम सो मनम वेनेस्डे रोज अंदर पिलुचुकोनी वेल्लाली काबट्टी इंका वेहिकल्स अंदर ऊर्लोने मन बंधुवुलंदरू उंटारु सो अंदर गैदर चेसी मनम बस एक्की वेल्लालंटे टाइम अयिते पडुतुंदी अट्लीस्ट ओक 2:00 कन्ना पडुतुंदन्नमाट सो मार्निंग लाइटिंग्स अयिते चाला चाला बागा कनिपिस्तुन्नायि कदा अर्ली मार्निंग नाकैते लिटरली असलु एंत जलुबु चेसिंदंटे इक्कड मनकी వర్షం ఉంది అండ్ తిరుపతిలో అయితే అసలు చెప్పడానికి లేదండి ప్రస్తుతానికి నా వాయిస్ వింటుంటే మీకు అర్థమవుతుంది కదా అయినా నేను అంటే డే బై డే నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను అంటే షార్ట్ ద్వారా కానీ ఎలా వీడియోస్ ద్వారా కానీ ఏదో ఒకటి వన్ డే కూడా స్కిప్ కాకుండా నేను కంప్లీట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ మార్నింగే అందరు వస్తారు కాబట్టి ఇంటి దగ్గర ఒక 20 మెంబర్స్ కన్నా మనం లెమన్ రైస్ అది ప్రిపేర్ చేయాలని చెప్పేసి సో ఇక్కడ మార్నింగే మేము లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసామండి అండ్ ఇగ్నోర్ మై వాయిస్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రెయిన్ అయి ఉన్నానమాట నోస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది సో ప్రస్తుతానికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి అన్నీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒకటి బ్యాలెన్స్ అనమాట సో అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ లిటర్లీ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అండి మిడ్ నైట్ సో ఈ టైంలో మళ్ళీ నెక్స్ట్ డే నేను వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి సో ఈ టైం వరకు నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట అండ్ నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఎంత మంచిగా కామెంట్స్ పెడతారంటే అండ్ నాకు ఫుల్ వీడియో చూస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టేసేయండి కానీ వాళ్ళు వీడియో చూసి మనకి కామెంట్ పెడతారు కదా అది చాలా బూస్టప్ ఇస్తుందండి నాకైతే లిటరలీ నాకు ఇంత హార్డ్ వర్క్ అంటే మిడ్ నైట్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఇదంతా మీరిచ్చిన బూస్టప్పే సో నా ఫేస్ చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంత ఎర్లీ మార్నింగ్ 4 అంటే మేము పడుకోవడమే అన్నీ సర్దుకొని పడుకోవడమే లేట్ అయిపోయింది అనమాట 12:30 1:00 అయిపోయింది అండ్ మళ్ళీ ఒక 2-3 అవర్సే పడుకున్నాము నాకైతే అసలు నిద్ర సరిపోలేదు సో ప్రస్తుతానికైతే నా పరిస్థితి ఇలా ఉందండి సో పడుకుందే 12:30 లేట్ నైట్ పడుకున్నాం కదా సో అందుకోసం ఎర్లీగా లేచాము ఓన్లీ 3 అవర్స్ ఒకటే పడుకున్నాం అనమాట ఆ 3 అవర్స్ కూడా సరిపోవట్లేదు నిద్ర సో ఈ పెద్దవాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి అసలు నిద్రే పట్టదండి ఎంత లేట్గా పడుకున్నా సరే మళ్ళీ ఎర్లీగా లేస్తారు అసలు వాళ్ళకి ఎంత ఓపిక వస్తుందో నాకు అర్థమే కాదు అయినా బయట భలే చలిగా ఉంది వర్షం పడుతుంది కదా కంటిన్యూగా అయినా సరే వాళ్ళు ఎంత చలికైనా సరే లేచి కూర్చో నా వల్ల అయితే అస్సలు కావట్లేదండి ఎర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు కదా అదేదో కొంచెం లేట్గా పెట్టుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది సో మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది అనమాట కొంచెం ఎర్లీగా బయలుదేరాలి ఇంకా వచ్చిన ఎమ్మటే ఫోటోషూట్ అని నలుగు పెట్టడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అండ్ మోస్ట్లీ నా ఫోన్లో అయితే ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది బికాజ్ ఇక్కడ పవర్ ప్రాబ్లం అంటే వర్షం పడుతుందని చెప్పాను కదా సో దానివల్ల మనకి పవర్ ప్రాబ్లం అయితే వస్తుంది వచ్చినప్పుడు మనం పవర్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి లేదంటే పిల్లల చేతిలో ఉంటుందన్నమాట సో అదండి నా పరిస్థితి ప్రస్తుతానికి అండ్ ఇక్కడ ఉదయాన్నే ఇంకా అందరూ వస్తున్నారు ఇంటి పక్కనే అన్నమాట అందరు ఉండేది ఎవరింట్లో వాళ్ళు ఉంటారు బంధువులు అనేది సో మన ఇంటికి ఇంకా ఎర్లీ మార్నింగ్ మనం కాల్ చేసినా వెంబటే వచ్చేస్తారు వచ్చి ఇంకా 4 అయితే స్టార్ట్ చేస్తారనమాట అండ్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బోర్డు అంతా చలి ఉందని చెప్తున్నాను బట్ వెనక మనకి సాంగ్స్ అయితే పెట్టారు ఎర్లీగానే పెట్టారనమాట 3:00 నుంచి స్టార్ట్ చేశారండి మనకి సాంగ్స్ పెట్టడం దేవుడి పాటలు సో మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కదా సో దేవుడి పాటలు ఎర్లీగా లేయడం పెట్టడం అండ్ ఇక్కడ ఏంటంటే పిన్ని ఇంకా అందరికీ చెప్పేసి వచ్చారు రమ్మని చెప్పేసి రెడీ అవ్వండి అని చెప్పేసి అండ్ ఇక్కడ ముగ్గు పెట్టడం అంటే నాకైతే అసలు చలికి చాతగాలేదండి ఇంకా పిన్నినే పెడుతున్నారనమాట ఇక్కడ సో ఇక్కడ మనం మొన్న మేకలు తెచ్చున్నాం కదా రిసెప్షన్కి కావాలి అని చెప్పేసి అవి అంటే రిసెప్షన్ మళ్ళీ మనం ఇక్కడే వస్తాము ఇక్కడే వచ్చి మనం రిసెప్షన్ ఇంటి దగ్గర చేస్తాము సో మ్యారేజ్ ఒకటి మనం తిరుపతిలో చేస్తామన్నమాట సో మ్యారేజ్ కోసం అనేసి మనం వెనస్డే వెళ్ళిపోతున్నాం థర్స్డే మ్యారేజ్ సో మ్యారేజ్ అయిపోయాక మనం ఫ్రైడే అక్కడ ఏమైనా ఉంటే దర్శనం అట్లా చేసుకొని సండే రిటర్న్ వచ్చేస్తామన్నమాట అదండి సో ఇక్కడ
ప్రస్తుతానికైతే పెళ్లి కూతురికి మన ఇంటి దేవుడు ఉంటారు కదా, అక్కడ కొబ్బరికాయ అవి కొట్టడానికి అనేసి ఇక్కడ పెళ్లి కూతురికి అయితే రెడీ చేస్తున్నాం. ఇక్కడ సింపుల్ శారీ అయితే కడుతున్నామండి, ఎందుకంటే మనం నలుగు పెడతాం కదా పెళ్లి కూతురుని చేసే ముందు. సో పెళ్లి కూతురుని చేసే ముందు నలుగు పెడతాం కాబట్టి ఇంకా శారీ అయితే సింపుల్గా కట్టేస్తున్నాము. సో ఇంకా ఇట్లే వెళ్తామన్నమాట, నలుగు పెట్టేసిన తర్వాత ఇంక ఇట్లనే మనము తిరుపతికి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాము. సో శారీ అయితే బాగా కట్టించానా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ నేనైతే నాకు నేను శారీ మంచిగా కట్టగలను, కానీ వేరే వాళ్ళకి కట్టించాలి అంటే మటుకు కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అంటే కట్టలేను, కుచ్చిళ్ళు అనేది మనం సరిగ్గా పెట్టలేమన్నమాట, అది నా ప్రాబ్లం. బట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వెనస్డే, వెనస్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మేము ఫాస్ట్గా రెడీ అవుతున్నాం అనమాట, బికాస్ మనం ఈరోజు బయలుదేరి వెళ్ళాలన్నమాట తిరుపతికి. సో పెళ్లి కూతుర్ని అయితే ఫస్ట్ రెడీ చేపించేసి మన ఇంటి దేవుడు ఉంటారు కదా, సో వాళ్ళకైతే కొబ్బరికాయలు అట్లా కొట్టించాలన్నమాట. సో ప్రస్తుతానికైతే రెడీ చేసాము, రెడీ చేసి ఇంకా బయలుదేరి తీసుకుని వెళ్ళారు టెంపుల్. ఇక్కడ దగ్గరలోనే మన ఇంటి దేవుడు ఉంటారు కదా, సో వాళ్ళకైతే అక్కడ కొబ్బరికాయ కొట్టించుకోవడానికి వెళ్ళారనమాట. పెళ్లి కొడుకు అక్కడ నుంచి వస్తాడు, పెళ్లి కూతురు ఇక్కడ నుంచి వస్తుంది. సో అదండి, ఇప్పుడైతే ఫాస్ట్గా మనం కూడా రెడీ అయిపోయి శారీ కట్టేసుకున్నాం. శారీ అయితే జర్నీలో కొంచెం ఇబ్బంది, అందుకోసం డ్రెస్ అయితే వేసుకోవాలని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే డ్రెస్ వేసేసుకుంటాను. అండ్ మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్ లేచామండి, 4:30కి ఆ టైంకి లేచామన్నమాట. సో 4:30 ఆ టైంకి లేస్తే ఇప్పుడు అయిపోయింది అందరూ ఫ్రెష్ అప్ అవ్వడానికి. అండ్ మార్నింగే 4:00కే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసాం ఇక్కడే తినేసి వెళ్ళడానికి అనమాట. సో అంటే మళ్ళీ మధ్యలో చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం ఆకలేస్తుంది. మార్నింగ్ మార్నింగ్ అంటే తినరు, రైస్ ఐటెం అయితే అస్సలు ముట్టరు. బేసిక్గా మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ ఇష్టపడతారు, కానీ మార్నింగ్ టైం అస్సలు రైస్ అనేది తినరు అనమాట. సో వాళ్ళ కోసం బయట అయితే బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తాను, ఇక్కడ పెద్దగా ఏం దొరకవు. సో మనం వెళ్ళే దారిలో, తిరుపతి వెళ్ళే దారిలో అక్కడ ఆపి తీసుకోవచ్చు అనమాట. సో అందరికీ అంటే సరిపోదు కాబట్టి, సో ఈ స్టవ్ మీద చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది, అందుకోసం లెమన్ రైస్ కొంచెం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి తినేసి వెళ్ళడానికి. సో ఓకేనండి, ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకున్నాము, చాయ్ తాగేసుకున్నాం. ఇవ్వాలా నీకు చాయ్ తాగుతారా? లేదు. సో ఓకేనండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నస్తే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. సో ఓకేనా, ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇందాక నుంచి నేను పెళ్లి కూతురుని రెడీ చేసే టైంలో, అంటే జడ వేయాలి అంటే వెనుక జడగంటలు ఉంటాయి కదా, అవి వేయాలి అంటే కొంచెం రిస్కీ పనే, ఎందుకంటే మనకు అసలే అలవాటు లేదు. ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటాను, ఎందుకంటే షార్ట్స్ కోసం అనేసి నేను జడ వేసుకుంటున్నాను కదా, అవి లాంగ్ ఏమంటారు హెయిర్స్ది. సో పెళ్లి కూతురు కూడా ఈజీగా వేయగలిగాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఇంటి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత ఇంట్లో స్వీట్ అనేది తినాలి. యాక్చువల్లీ మనము ఇంట్లో క్షీరాన్నం అంటాం కదా, బెల్లం అన్నం అయితే చేయాలి. బట్ ఏంటంటే మనకు అంత టైం లేదు, సో మేము కొంచెం వైట్ రైస్ తీసేసి దాంట్లో బెల్లం కలిపేసి పెట్టేసామన్నమాట. స్వీట్ అనేది పెళ్లి కూతురికి ఖచ్చితంగా తినిపించాలి కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే పాపం వాళ్ళు అంత పొద్దున్నే స్వీట్ అయితే తినలేకపోతున్నారనమాట. సో ఇక్కడ వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, కానీ రైస్ ఐటెం అయితే అస్సలు తినరండి. అండ్ నేనైతే పూలు గుచ్చుతున్నాను అనమాట పెళ్లి కూతురికి. ఇంకా మనం ఇక్కడ బస్సులో వెళ్ళేటప్పుడు జర్నీలో వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేనైతే పూలు, రోజ్ ఫ్లవర్స్ ఉండే కదా, అవన్నీ కలిపి నేను జడకు వేయడానికి అనేసి కుట్టేస్తున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఎవరు తిన్నా ఎవరు తినకుండా ఫస్ట్ పెళ్లి కూతురుకు పెట్టాలండి, ఎందుకంటే తనకి స్టామినా కొంచెం ఎక్కువ కావాలన్నమాట. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ పెళ్లి కొడుకు వాళ్ళు తెచ్చింటారు కదా, సో ఆ ఫ్లవర్స్ అండ్ నేను కుట్టిన రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఇలా జడకైతే కుచ్చిళ్ళలాగా పెట్టేసాయన్నమాట. సో ప్రస్తుతానికి మనం జర్నీలో వెళ్తున్నాం కాబట్టి ఆ పువ్వులు, శారీ అండ్ శారీకి వేసిన వర్క్ అవన్నీ తను మోయలేదు, అందుకోసం ఇంకా మేము లైట్ శారీ అయితే కట్టేసి ఇలా లైట్గా ఫ్లవర్స్ అయితే పెట్టామన్నమాట. మరి పెళ్లి కూతురికి అసలు ఫ్లవర్స్ పెట్టకపోతే బాగోదని చెప్పేసి.
సో అదండి, పెళ్ళికూతురు ఎంత ముద్దుగా ఉందో కదా. సో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఇలా నలుగురికి అయితే కూర్చోబెట్టేశాము. అంటే పెళ్ళికూతురునే కాదు, తోడి పెళ్ళికూతురుని కూడా కూర్చోబెడతారనమాట. ఇద్దరు అమ్మాయిలను అయితే కూర్చోబెడతారు, అంటే పెళ్ళికాని పిల్లలు ఉంటారు కదా, కుమారులు. సో వాళ్ళనైతే ఇక్కడ కూర్చోబెట్టేసి నలుగురికి అయితే ఇంకా అందరినీ పిలిచి పెట్టేస్తున్నాం. సో లగేజెస్ అయితే అన్నీ సర్దేసుకున్నాం అండి. 3 డేస్ కదా మనం అక్కడ ఉండేది. సో ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా కొంచెం ఇబ్బందే. మనకు అక్కడ హెవీ కాస్ట్ ఉంటాయి తిరుపతిలో. సో ఏ ఒక్క చిన్న వస్తువు కొనాలన్నా సరే బోల్డ్ అంత కాస్ట్ అండి. నాకైతే అక్కడ ఏం కొనాలని అనిపించదు. అందుకే ఏది మర్చిపోకుండా నిదానంగా ఆలోచించుకొని మనం అన్నీ తీసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురికి నలుగు అండ్ వడి బియ్యం కూడా కట్టేస్తామన్నమాట. సో పెళ్లి కూతురు బయటకు వెళ్లే ముందు వడి బియ్యం అనేది ఖచ్చితంగా పోస్తారండి. వడి బియ్యంలో కొబ్బరి గిన్నెలు, పసుపు, కుంకుమ ఆకు, ఒక ఇందాక చూపించాను కదా ప్లేట్లో, అవన్నీ తీసి పెట్టేసామన్నమాట. సో ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే నైట్ చేసుకోవాలండి. పొద్దున్నే అంటే అసలు అసలు మనకి ఏ ఒక్క విషయం కూడా గుర్తుండదు. ఈవెన్ ఒక చిన్నది మర్చిపోయినా కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి ఇబ్బంది పడ్డాం. ఎందుకనేసి నైట్ లేట్ నైట్ అయినా సరే మేము అన్నీ నైటే అన్నీ తీసి పెట్టేసుకున్నాం. సో ఇక్కడైతే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. తను వచ్చేసి తనకి బ్రదర్ అవుతారనమాట. సో తను వచ్చేసి ఇక్కడ పసుపు, కుంకుమ అవి పెట్టి వడి బియ్యానికి అనేది పెడుతూ ఉన్నారు. సో ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తుందంటే ఫుల్ ఎమోషనల్ అండి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యనమాట. మెయిన్ పేరెంట్స్ ఆ పెయిన్ అనేది అసలు నేనైతే నాకు కూడా ఏర్పొచ్చింది. కానీ ఇది చాలా హ్యాపీ ఫీలింగ్. ఇలాంటి హ్యాపీనెస్ని మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ అండ్ పాపను కూడా మనం హ్యాపీగా పంపించాలి. సో మనం ఏడ్చి తను ఏడ్చి నాకైతే అంత మంచిగా అనిపించదు. బికాజ్ ఆడపిల్ల ఎప్పుడైనా సరే పెళ్ళి అంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట. హ్యాపీగానే ఉండాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ చేయాలి. సో అది అండ్ ఎంత ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ టైంలో ప్రతి ఒక్కరి కంట్లో నీళ్ళు రావాల్సిందండి. ఆడపిల్ల కదా, ఇన్ని రోజులు మన దగ్గర ఉంది, ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది అని కాదు మంచిగానే ఉంటుంది, కానీ మనకి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి నాకైతే చాలా బాధగానే అనిపించింది. బట్ హ్యాపీనెస్ మూమెంట్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దట్స్ ఇట్ అంతే. చెప్పినంత ఈజీ ఏం కాదండి మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం. బట్ కొన్ని సమయాల్లో కంట్రోల్ చేసుకోలేము, అవి కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట ఎమోషన్ అనేది. సో ఫస్ట్ అయితే ఇంకా పేరెంట్స్ పెడతారు, అంటే తల్లిగారు వడి బియ్యం అంటాం కదా, అవి అయితే ఇక్కడ కట్టిస్తాము. సో ఆ వడి బియ్యము ఇంకా మనం నెక్స్ట్ వచ్చిన తర్వాత అది క్షీరాన్నం స్వీట్ అలా ప్రిపేర్ చేసేసి ఇంకా అందరికీ పంచుతాం అనమాట. అంతవరకు మనం అంటే రిటర్న్ బ్యాక్ వచ్చేంతవరకు వడి బియ్యం అనేది అలాగే తీసుకొని వస్తాం. అండ్ ఫైనల్లీ నేనైతే ఇక్కడ డ్రెస్ వేసేసుకున్నాను. శారీ అయితే కొంచెం క్యారీ చేయడం ఇబ్బంది కదా, సో అందుకోసం కొంచెం మనకి కంఫర్ట్గా ఉన్న డ్రెస్నే పేరప్ చేసుకుంటాం కదా మనం ఎప్పుడైనా సరే. సో నాకైతే ఇట్లా జర్నీ చేసేటప్పుడు ఇట్లా శారీ కంటే డ్రెస్ అయితే బెస్ట్. అండ్ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఫోటోషూట్ జరుగుతుంది కాబట్టి తను అక్కడ సైడ్ చూస్తుంది అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి మా నాన్నమ్మ. నాన్నమ్మ ఇన్ ద సెన్స్ వరుసకి నాన్నమ్మ అవుతారనమాట. చెప్పాను కదా నాకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఎవరైనా సరే మనం మాట్లాడే పద్ధతిని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుందండి. సో తను అలాగే నేను అలాగే అంటే ఫ్రీగానే ఉంటారు. అమ్మమ్మ నాన్నమ్మ అంటే ఇంకా క్లోజ్గా బిహేవ్ చేస్తుంటారు. బట్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు నాకు అంత పెద్దగా ఎవరు తెలియదండి. ఇప్పుడు కొంత కొంతమంది పరిచయం అవుతున్నారు. బికాజ్ నేను ఎప్పుడన్నా ఊరికి వచ్చినా బయటకు ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు అండ్ ఏ ఫంక్షన్కి పెద్దగా అటెండ్ అయ్యేదాన్ని కాదనమాట. అండ్ నేను చాలా వరకు మటుకు అంటే ఒక సైడు ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీతో కూడా నా టైంని మీతో కూడా స్పెండ్ చేయాలి, అది కూడా చూసుకోవాలి కదా. సో మేము ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అట్లా ఇట్లా చూసుకుంటున్నాను. బట్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను నా హార్డ్ వర్క్. సో మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నా. సో ఇక్కడైతే ఇంకా వడి బియ్యం కట్టేస్తున్నారండి. కట్టేసిన తర్వాత ఇంకా
పెళ్లి కూతురు అనేది ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మనకి గడపకి పసుపు పూసేసి బొట్టు పెట్టేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం, ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇంకా మనం పెళ్లి కూతుర్ని బయటకు అనేది గడప దాటిస్తాము. సో మా తాతయ్య ఒకళ్ళు లేరని చెప్పేసి మేము కూడా బాధపడుతున్నాము. సో తాతయ్య ఒకళ్ళు లేరు కదా, ఉనింటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారండి. అంటే తన పెళ్లి చూడాలని చాలా కోరిక. అండ్ ఇక్కడ తాతయ్యకి వాళ్ళందరికీ కలిపి ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం. యాక్చువల్లీ షీ కాన్ కంట్రోల్ హర్ ఎమోషన్ అనమాట. అసలు పాపం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కూడా ఆడపిల్ల కదండి, ఇంకా బయటపడిపోయింది, ఏడ్చేసింది ఫుల్గా. సో ఇంకా ఇక్కడ పిన్ని బాబాయి ఇంకా ఫోటో షూట్ అయితే తీసుకొని ఇంకా ఫైనల్గా బయటకు అయితే తీసుకుని వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మా పిల్లలు, మేము అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి. సో మీకు ఈ మ్యారేజ్ బ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పటిదాకా కొంచెం సాడ్ ఫీలింగ్లో ఉన్నారు కదా, అందరూ ఎమోషన్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం అట్లా చియరప్ చేద్దామని చెప్పేసి నేనైతే మంచిగానే పంచెస్ అట్లా వేసి మంచిగానే నవ్విస్తానండి. సో అందరూ ఫుల్ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండి పెళ్ళికూతుర్ని సెండ్ ఆఫ్ ఇవ్వాలి. కానీ ఇలా ఏడ్చుకుంటూ ఏడ్ మొహాలతో పెట్టుకొని పంపిస్తే ఏం బాగుంటుందో చెప్పండి. అందులో మనం వెళ్ళేది తిరుపతికి, హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీగా దర్శనం చేసుకోవాలి, హ్యాపీగా పెళ్లి చూసుకొని వచ్చేసేయాలన్నమాట. అది మన కాన్సెప్ట్. అండ్ అందరినీ కొంచెం చియరప్ చేస్తే మంచిగా బయలుదేరుతున్నారని చెప్పేసి ఇక్కడ చూసారా, అమ్మమ్మలు అందరూ ఎంత ముద్దుగా ఉన్నారో. మా ఊర్లో అందగత్తలు ఎవరు రా అంటే ద వీళ్ళే చూడండి, ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నారో ప్రతి ఒక్కరు. అండ్ వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి, మనకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు. అదే అండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అదే. సో వీళ్ళందరూ అట్లా నవ్వుకుంటూ పాపని పంపిస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఫైనలీ ఇక్కడ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అందరివి తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా నవ్వుతుందో పెళ్లి కూతురు. సో ఇలా అన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి పొలిమేరు వరకు అంటే ఊరు చివరి వరకు మనం అలాగా పెళ్లి కూతుర్ని నడిపించుకుంటూ బ్యాండ్ సెట్తో తీసుకొని వెళ్తాం. బట్ నేనైతే వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అందరూ వస్తుంటారు, ఇంకా వాళ్ళ మధ్యలో ఫోన్లు పట్టుకొని ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా నేనేం షూట్ చేయలేదన్నమాట. ఇంటి దగ్గర ఒకటి షూట్ చేసుకున్నాను, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ మనం పొలిమేర దగ్గర కొబ్బరికాయ కొట్టేసి, మన ఇంటి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి, వెహికల్కి కొబ్బరి కొట్టేసి ఇంకా బయలుదేరడం అన్నమాట. అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తిరుపతికి ఆఫ్టర్ 1 ఇయర్ వెళ్తున్నామండి. అప్పుడు తాతయ్య చనిపోయినప్పుడు, ఐ మీన్ మా మామయ్య చనిపోయినప్పుడు అప్పుడు వెళ్ళాము అంతకుముందు, ఆ తర్వాత అయితే వెళ్ళలేదు. అండ్ ఈ వెహికల్ అండ్ ఇంక 2 బస్సెస్ అండి ఫుల్ అయిపోయారనమాట. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు బట్ తిరుపతిలో కాబట్టి ప్రస్తుతానికి వర్షాలు ఫుల్గా ఉన్నాయి, అందుకు కొంతమంది అయితే స్కిప్ అయిపోయారు. బికాస్ మేము కూడా వద్దనుకున్నాము, అందరూ చిన్న చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, సో పిల్లలతో ఇబ్బంది ఎందుకు అవస్థ పడ్డామని చెప్పేసి కొంతమంది మటుకే బయలుదేరి వెళ్తున్నాం. అండ్ రిసెప్షన్లో మటుకు చాలామంది వస్తారు, ఎందుకంటే రిసెప్షన్ మన ఊరు దగ్గరే కాబట్టి. పెళ్లి కూతురు వెహికల్లో మటుకు మేము, పిన్ని, ఇంకా పిల్లలు అందరు కలిసి మేము దీంట్లో వెళ్తున్నాం. అండ్ మిగతా పెద్దవాళ్ళందరూ కలిసి ఆ 2 బస్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో పెళ్లి కొడుకు వాళ్ళు అందరు కలిసి అక్కడ వస్తున్నారనమాట. సో మొత్తం 3 వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. అండ్ నేను అయితే ఇక్కడ వెహికల్లో కూర్చున్నాను బికాస్ నాకు బస్సులో అయితే కొంచెం టెన్షన్ అనమాట. వెహికల్ అయితే కొంచెం సేఫ్ జోన్ కదా, అందుకు. అండ్ మా వారు పిల్లలు అందరు కలిసి వేరే వెహికల్లో వస్తున్నారు. సో ఇక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది, టెంపుల్ దగ్గర ఒకటి కొబ్బరికాయ, అండ్ పొలిమేరు దగ్గర ఒక కొబ్బరికాయ, అండ్ పెళ్లి కూతురు ఊరు దాటిన తర్వాత ఒక కొబ్బరికాయ, ఇలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అప్పుడైతే బయలుదేరుతామన్నమాట. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు అండ్ పెళ్లి కూతురు వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టేస్తున్నారు కొబ్బరికాయలు. అండ్ ఇక్కడ చూసారా, మేమైతే ఫైనల్లీ ఫ్రంట్ సీట్కి వచ్చేసాము, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేసాము బికాస్ మాకు వెనక డిస్కంఫర్ట్గా ఉంది. అందుకోసం ఫ్రంట్ సీట్లో అయితే నాకు కొంచెం వీడియో షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకోసం ఇక్కడ వచ్చానమాట. సో ఫైనల్లీ ఇంకా చూడండి, పెళ్లి కూతురు పాపం కొంచెం సాడ్ మూడ్లోనే ఉంది, అందుకోసం మేము వెహికల్లో సాంగ్స్ అయితే పెట్టుకొని వినుకుంటూ హ్యాపీగా జాలీగా అయితే వెళ్తున్నాం అన్నమాట. నాకెందుకో తెలీదు, ఫ్రంట్ సీట్ అన్నా లేకపోతే విండో సీట్ అన్నా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే అన్నీ చూసుకుంటూ రావచ్చు కదా. అండ్ నాతో పాటు పిల్లలు కూడా గొడవ పడుతుంటారండి విండో సీట్ కోసం.
సో ప్రస్తుతానికైతే మా జర్నీ ఇలా సాఫీగా సాగిపోతూ ఉందన్నమాట. అండ్ మళ్ళీ మిమ్మల్ని రేపటి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.